राष्ट्र प्रभुत्वं प्रारंभिंचिन कंटि वेलुगु रेंडव दश कार्यक्रमं राजन्न सिरिसिल्ल जिल्ला व्याप्तंगा ముమ్మరంగా సాగుతుంది. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాలను స్థానిక గ్రామ సర్పంచులతో పాటు డాక్టర్ల నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలం కొడ్డాపూర్ గ్రామంలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ యారటి లక్ష్మి సోమవారం రోజున ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమంలో భాగంగా దృష్టి లోపాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కంటి వెలుగును ప్రసాదించడమే ముఖ్య లక్ష్యంగా డాక్టర్లైన నిపుణుల నేపథ్యంలో నేతృత్వంలో వారికి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులను అందజేస్తున్నారని, అంతేకాకుండా అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కౌస్ బాషా తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో టీబీఆర్ఎస్ నాయకులు బాలరెడ్డి, దేవరెడ్డి, వైద్య సిబ్బంది, డిఓ రాధా, హెచ్ఐవి వరలక్ష్మి, హెచ్ఐవి రవలక్ష్మి, ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మితో పాటు నిర్మల, జలేంద్ర, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు ప్రోగ్రామ్ మన ఊరు అయినటువంటి కొండాపూర్లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించే కేసీఆర్ ఆలోచన అనుగుణంగా ప్రారంభించి కంటి వెలుగు ప్రోగ్రాము విజయవంతం చేయగలమని కొండాపూర్ ప్రజలను కోరుకుంటున్నాను. మొత్తం మన కొండాపూర్ ప్రజల పాపులేషన్ 2560 మంది ఉన్నారు. ఎబో అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మొత్తం 1843 మంది ఉన్నారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకొని అవసరం ఉన్న డాక్టర్ల పర్యవేక్షణలో మా సిబ్బంది ఇన్విటేషన్లో అవసరం ఉన్న కాడ కంటి అద్దాలు అదేవిధంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ ఉపయోగించుకోగలరు.